మన చిరంజీవి రాజశేఖరుడు అర్థంగా మీ పోలికి ఈ మచ్చతో సహా. ఈ పుట్టుమచ్చ మాకే కాదు, మా వంశంలో పుట్టిన ప్రతి వారికి ఉంటుంది రాణి. త్వరలో నీకు పుట్టబోయే అబ్బాయి కూడా. పాపం ఆశే, ఈసారి మాత్రం అమ్మాయి. అబ్బాయి అంతా మీ ఇష్ట ప్రకారమే జరిగేటట్టు మాట్లాడుతున్నారే. అవును, ఇంతవరకు ఈ సింహబాహుడు కోరుకుంటే జరగకపోవడం అంటూ లేదు రాణి. మహాగుణవతి అర్థాంగి కావాలనుకున్నాను, వచ్చావు. అందమైన బిడ్డడు కావాలనుకున్నాను, ఇచ్చావు. నేను చాలా అదృష్టవంతుని శిలవు. మీ అదృష్టంలో నాకు చాలా భాగం ఉంది. దొంగచాటుగా అవంతి పురాధీశుడు వీరసేనుడు మన పురాన్ని ముట్టడించాడు. కోటలు కూడా వశపరచుకున్నాం. ఏ క్షణంలోనైనా వాడిక్కడికి రావచ్చు. ముందు మీరు ఇక్కడి నుంచి. మహామంత్రి ప్రభు, నా మాట విను. ఎంతటి ధీమంతులైనా కాలానికి సామంతులు కాక పరిస్థితి విషమించింది. ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఆశలు పెంచుకుంటున్న ఆ పసివాడు, ఇంకో పసివాణ్ణి గర్భంలో భరిస్తున్న ఆ మహా ఇల్లాలు, వాళ్ళ క్షేమం కోసమైనా మీరు ఇక్కడి నుంచి కదలచ్చు. అది శత్రువులు వచ్చేస్తుంది ప్రభు, సంకోచించకండి. నా మాట విను, పదండి ప్రభు. ఓహో, మహామంత్రి గారా? ఏడి నీ చేతగాని సింహబాహుడు. చీకట్లో కొట్లాడే నీ వంటి గుట్ల కుబలకు సింహం కనిపించదు. ఏమన్నావు? వెళ్ళండి, దేశంలో నలుమూలలా గాలించి ఆ సింహబాహుని సతీసమేతంగా పట్టి తీసుకురండి. నేటి నుంచి రెండు రాజ్యాలకు ఈ వీరసేనుడే ఏకైక చక్రవర్తి. చాలా నీరసంగా ఉంది, నడవలేకుండా ఉన్నాను, దాహంగా కూడా ఉంది. చిరంజీవిని జాగ్రత్తగా చూసుకోండి. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కొలం ఉంటే చూచి నీళ్ళు తీసుకొస్తాను. అప్పుడే ఉండు, నీకు ఇంకా విశ్రాంతి కావాలి. కాదు స్వామి, వెళ్ళాలి. నిండు గర్భవతిగా ఉన్న భార్యను బిడ్డను నట్టడిగులో విడిచి వచ్చాను. వారు ఏమయ్యారో ఎలా ఉన్నారు? అయితే పద, మేము తోడుగా వస్తున్నాం. చూడండి, నీ తమ్ముడికి కూడా నీలాగే ఎడం భుజం మీద మత్త ఉంది. అల్లారు ముద్దుగా అంతఃపురాల్లో పెరగవలసిన మీకు
అడవుల్లో ఎటువంటి గతి పట్టిందో. పద నాన్న, నాన్నగారు ఏమైనారో వెతుకుదాం. చిరంజీవి, శిరవతి ఇక్కడే విచ్చిపెట్టాను స్వామి. శిరవతి, ఆఖరికి నిన్ను క్రూర మృగాలకు ఆహారంగా చేశాను. మృగరాజా, చీమను సైతం హింసించని నా శీలవతిని ముద్దు బిడ్డను నీ పొట్టన పెట్టుకుని నా నుండి శాశ్వతంగా దూరం చేశావా? కాదు, నా శీలవతి నాకు దూరం కాదు, కారాదు. శీలవతి, నేను నీ దగ్గరికే వస్తున్నా, నేను నీ దగ్గరికే వస్తున్నా. ఏమిటిది? దయచేసి నన్ను వదలండి స్వామి. చనిపోయి సాధించేది ఉంది నాయన. నాలాంటి దురదృష్టవంతుడు బ్రతికుండి మాత్రం చేసేదే ఉండు స్వామి. ఉంది, అదే మానవ సేవ. దానితో నీ జీవితం ధన్యం అవుతుంది. పద, నీకు కర్తవ్యం చూస్తాను. రానాయన. నేను బ్రతకలేదు, నేను నీ తల్లి వస్తాను.